హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. మనసే హారతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షిరిడి సాయినాథుణ్ణి స్తుతించేది హారతి పాటల్లో. ఆ హారతి పాటలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలు ఆలపించటం ఆనవాయితీగా వస్తోంది మన సాయి భక్తులకు. మరి ఆ హారతి పాటల్లో అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేయటానికి మన ముందుకు వచ్చేశారు షిరిడి సాయినాథుని ఉపాసకులు శ్రీ సాయి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చోళీలోంబత సే వామకరీ త్రిశూలఢమరుధారీ భక్తావరద సదా సుఖకారీ దేశిల ముక్తిచారీ ఐసాయి బా. ఈ హారతి పాటల్లో అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్. సర్వవ్యాపక అక్షయ స్వరూప అత్రి అనసూయ పుత్రుడైనటువంటి ఓ దత్తాత్రేయ, నీవు కాశీలో ప్రతిరోజు స్నానమాచరించి కొల్హాపూర్లో భిక్ష చేసి తుంగభద్రలో నీరు సేవించి మాహూరంలో నిద్ర చేస్తున్నటువంటి ఓ సాయిదేవ రా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు జోలే త్రిశూలము ఢమరుకము ధరించి భక్తులకు వరాలనిచ్చి ముక్తినిస్తున్నటువంటి ఓ సాయిదేవ ఇటురా అని పిలుస్తున్నాడు. అంటే జోలే, అలాగే త్రిశూలం, అలాగే ఢమరుకం, ఈ మూడు ధరించి ఉన్నాడు ఆయన. జోలే, త్రిశూలం, ఢమరుకం దేనికి సంకేతాలు గురుగారు? ఇక్కడ చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. జోలే మనం సాధారణంగా వారికి భిక్షను సమర్పిస్తూ ఉంటాం. అంటే మన కర్మల్ని స్వీకరించడానికి ఆయన జోలిని ధరించి మన దగ్గరికి వచ్చాడు. జోలి ద్వారా ఏం చేస్తున్నారు ఆయన? మన కర్మల్ని స్వీకరిస్తున్నాడు. అంటే మనం భిక్ష సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. ఆయన ఆయన జోలిలో ఏముంటున్నాయి అంటే మన కర్మలు ఉంటున్నాయి. అంటే మనల్ని అనుగ్రహించడానికి జోలి ధరించి వచ్చారు ఆయన. తర్వాత త్రిశూలం అనేది మనల్ని రక్షించడానికి, ఎలా రక్షించడానికి? త్రిశూలం అంటే మూడు కోణాలు కలిగి ఉంటుంది అది. మనం ఈ త్రిగుణాల వల్ల మాయలో పడి మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. కనుక మన గుణాలని సవరించి, మనం వక్ర మార్గంలో వెళ్లకుండా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల మీద, అంటే అరిషడ్ వర్గాల వల్ల చేసేటువంటి వాటిని అణచటానికి త్రిశూలంతో ఆయన సంకేతంగా అరే ఇలా ఉండు అని చెప్పేసి మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఆ శక్తి ద్వారా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోల్ చేసి ఏం చేస్తున్నాడు? డమరకాన్ని వాయిస్తున్నాడు. త్రిశూలానికి డమరకం ఉంటుంది. ఆ డమరకం ద్వారా ఏం చేస్తున్నాడు? శబ్దం. ఈ డమరకం దేనికి చిహ్నం అంటే జ్ఞానానికి చిహ్నం. అంటే మీరు మాయ నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేయండి. మనం ఆ డమరకం నుండి వచ్చేటువంటి శబ్దాన్ని వినటం ద్వారా, శ్రవణం చేయటం వల్ల భక్తి మార్గంలో పరమాత్మని చేరుకుంటాము. అంటే ఆ ఈశ్వరుడు ధరించినటువంటి, మనకి ఇక్కడ స్వామిని దత్తాత్రేయుల వారి యొక్క రూపాన్ని చక్కగా వర్ణించుకుంటూ వచ్చాడు. స్వామివారి యొక్క ఈశ్వరతత్వాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. జోలి ద్వారా మనం భిక్షను సమర్పించుకోవాలి. ఆ యొక్క త్రిశూలం ద్వారా పరమాత్మ యొక్క రక్షణని పొందటానికి మనలో ఉన్నటువంటి త్రిగుణాలని మనం పరమాత్మకి సమర్పించుకోవాలి. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను మనం జయించాలి అని మనకు సంకేతంగా చెప్తున్నారు. అలాగే డమరకం ద్వారా భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించాలి అని చెప్పడం జరిగింది. ఇలాంటి చక్కటి శక్తిని ఎవరు స్వీకరించగలుగుతారంటే ఎవరైతే సద్గురుని ఆశ్రయించారో. సద్గురుని ఆశ్రయించినప్పుడు వారి యొక్క ఆహార్యం చూసిన తర్వాత, అంటే వారి దగ్గరకి వచ్చిన తర్వాత, వారు చెప్పేటువంటి బోధనలు విన్న తర్వాత మనం వారిని అనుసరించాలి. మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే సాహిత్య చరిత్రలో ఒక ఘట్టాన్ని చక్కగా దీనికి సరిపడేటువంటిది చెప్పుకోవచ్చు. హరి వినాయక సాటి అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. వీళ్ళ మామయ్య గారు దాదా కేల్కర్ని బాబా వారి దగ్గర అంతకుముందు నుంచి బాబా దగ్గర సేవ చేసుకుంటూ ఉంటాడు. సరే, సేవ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అల్లుడైనటువంటి ఈ దాదా కేల్కర్ అల్లుడే ఈ హరి వినాయక సాటే బాబా దగ్గరికి వచ్చి సేవ. ఈ దాదా కేల్కర్ ఎంత గొప్ప భక్తుడంటే, ఒకరోజు బాబా వారు
ఆ ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఇతనితో అంటాడు, కేల్కర్తో అంటాడు, ఆ రోజు ఒక గుంజను చూపించి దాన్ని పూజించుకో రాజా అని చెప్తారు. ఆ రోజు తీరా పంచాంగంలో చూస్తే గురు పౌర్ణిమ, అంటే గురు పౌర్ణిమ వేడుకల్ని ప్రారంభింపజేసినటువంటి భక్తుడు అన్నమాట ఈ దాదా కేల్కర్. అంత గొప్ప భక్తుడు, బాబా దగ్గర ఉండి షిరిడీలో ఉండి బాబా సేవ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి సేవ చేసుకునేటువంటి భక్తుడు. మరి వాళ్ళ అల్లుడు హరివినాయక్ సాటే కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అంటే చాలా ప్రేమతో ఉంటుంటాడు, బాబా దగ్గర సేవ చేసుకుంటూ ఉంటాడు. ఈ వీళ్ళ మామగారి సోదరుడు తమ్ముడు బాబు అని ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ అబ్బాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కోపరగాంలోనే ఎక్కడ చేస్తూ ఉంటాడు. సరే, బాబాకి ఆ పిల్లవాడంటే ఇష్టం, బాబాకి ఆ పిల్లవాడంటే ఇష్టం. బాబావారు అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. బాబావారి దగ్గర ఉండేవాళ్ళు అంతా కూడా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మామాళ్ళు అట్లాగే వాళ్ళ అబ్బాయి కేల్కర్ వాళ్ళ సోదరుడు కొడుకు వీళ్ళందరూ కూడా బాబా దగ్గర ఉంటుండేవాడు. ఆ పిల్లవాడు బాబాకి అలవాటైన తర్వాత ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు, ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. ఆ ఉద్యోగం చేసేటువంటి అధికారి ఈ హరివినాయక సాటికి ఫిర్యాదు చేస్తాడు, మీ వాడు సరిగ్గా రావటం లేదయ్యా, ఉద్యోగానికి సరిగ్గా రావట్లేదు అంటే. అప్పుడు బాబాకి వచ్చి చెప్తాడు. బాబా అంటాడు, వాడు ఉద్యోగం చేయకపోతే ఏం పర్వాలేదు, వాడు నా సేవలో ఉండని అంటాడు బాబావారు అని ఈ కేల్కర్తో చెప్తాడు. వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు, ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అది పిల్లవాడికి మామిడికాయలంటే బాగా ఇష్టం. బాబావారికి 1910 తర్వాత మామిడి పళ్ళు చాలా ఎక్కువగా తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. చాలామంది భక్తులు రావడం సంఖ్య పెరిగింది అప్పట్లో, బాబావారికి మామిడి పళ్ళు చాలా ఎక్కువగా వస్తుండే. బాబావారి ఈ పిల్లవాడంటే ఇష్టం కదా, అబ్బాయికి అంతా 21-22 సంవత్సరాల లోపే ఉంటాయి, అంతే యువకుడు అనమాట, చిన్నపిల్లాడు అబ్బాయి. అయితే బాబా ఏం చేస్తుండేవాడు, ఆ పళ్ళన్నీ కూడా ఆ అబ్బాయికి ఇస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా అతనికి జ్వరం వస్తుంది, తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది. బాబావారు సంకేతంగా ముందుగానే సూచించారు ఏమని, ఆ అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. పైగా ఇంకోటి ఏమన్నారు, ఉద్యోగానికి వెళ్ళకపోతుంటే, ఉద్యోగానికి వెళ్ళకపోతే పర్వాలేదు, నా సేవలో ఉండని అన్న. బాబావారి సన్నిధిలో అతను దేహత్యాగం చేస్తాడు. ఆ పిల్లవాడు 22 సంవత్సరాల వయసులోనే బాబా సన్నిధిలో పరమపదించడం జరుగుతుంది. అంటే ఈ కేల్కర్ వాళ్ళ సోదరుడు కుమారుడైనటువంటి బాబు అనేటువంటి పిల్లవాడికి బాబా అతి తక్కువ వయసులోనే అతనికి తన యొక్క సన్నిధిలో అతనికి పుణ్యలోకాలను ప్రసాదించడం జరిగింది. చూసారా ఎంత గొప్ప విషయం అది. అంటే గురువుని ఆశ్రయించినట్లయితే గురువు ఏం చేస్తున్నాడు, తన దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి కర్మల్ని భిక్షగా తీసుకుంటున్నాడు, అతనికి ఉన్నటువంటి త్రిగుణాల నుండి అతన్ని రక్షిస్తున్నాడు, చివరికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని తానే అందజేస్తున్నాడు. అందుకని ఇక్కడ సద్గురువు యొక్క రూపాన్ని ఈ యొక్క 3 సంకేతాలుగా తీసుకోవడం జరిగింది. ఇలా చేస్తూ ఇప్పుడు సాటే మరి బాబా దగ్గరికి వచ్చాడు కదా. వాళ్ళ మామయ్య అంటాడు, ఇక్కడ దగ్గరలో ఏదన్నా ఒక మంచి పొలం కొనుక్కో, ఒక 20 ఎకరాలు తక్కువలో వస్తుంది ఇప్పుడని చెప్తాడు. సరే సరే కొనుక్కుంటానని చెప్పేసి బాబాని అడిగితే కొనుక్కోమని చెప్తాడు. అప్పుడు ఒక 1200 రూపాయలు వాళ్ళ మామయ్యకి ఇస్తాడు, 1200 రూపాయలు ఆ పొలం కొనుక్కోవడానికి. సాటే వాళ్ళ మామయ్యకి ఇస్తాడు కేల్కర్కి, అతను పొలం కొని పెడతాడు. ఈ బాబు వాళ్ళ బాబు చనిపోయాడు కదా, వాళ్ళ భార్యది కూడా చిన్న వయసే, అయితే ఆ అబ్బాయి కూడా వెళ్ళింటూ ఉండటం వల్ల ఇప్పుడు ఈ పొలం కొని దాంట్లో ఇతని పాత్ర ఏమైనా ఉందేమో, కేల్కర్ పాత్ర ఏమైనా ఉందేమో అని చెప్పేసి వాస్తవానికి కొనింది సాటే డబ్బులతో కొన్నారు, కానీ ఆవిడ కూడా వాట అడుగుతుందేమో అని ఆయన ఏం చేస్తున్నాడంటే కొంచెం ముభావంగా ఉన్నాడు. అంటే కొనిపెట్టాడు, అల్లుడు కొనిపెట్టాడు, ఇక దానిలో అతనేమో జోక్యం కల్పించుకోలేదు. ఒకరోజు అనుకోకుండా ఏంటంటే పొలం ఎలా ఉందో చూసొద్దామని చెప్పేసి సాటే ఆయన అడుగుతాడు. ఆయన మనసులో ఈ బాధ అంతా ఉండి మళ్ళీ ఆవిడ కూడా నేను ఆ పొలంలో నాకు కూడా వాటా ఉందనుకుంటుంది, ఆవిడ ఇవ్వమంటుందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ముభావంగా ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళ మామయ్య గారి మీద ఉన్న కోపాన్ని తన భార్య మీద చూపిస్తాడు సాటే. తన భార్య మీద చూపించి సాటే పొలం వెళదాం రమ్మంటే వాళ్ళ భార్య కూడా ఆవిడ కూడా నాన్నగారిని తీసుకెళ్ళండి నేను ఎందుకని ఆవిడ అంటుంది. అంటే నువ్వు రావా అని చెప్పేసి తను గుర్రబండిని ఉపయోగించాడు. గుర్రబండి ఉంటుంది కదా, ఆ రోజుల్లో గుర్రబండి వాడేవాడు. ఆ గుర్రబండికి గుర్రాన్ని అదిలించడానికి ఉపయోగించే చండ్రకోల ఉంటుంది, ఆ చండ్రకోల తీసుకొని తన భార్యను కొట్టబోతాడు. సాటే చూడండి ఎంత కోపం వచ్చిందో అతనికి. ఆ సమయంలో బాబా వారు ద్వారకామాయి నుంచి ఒక మనిషిని పంపించి అర్జెంటుగా సాటిని రమ్మని పిలుస్తారు. కొట్టనివ్వలేదు ఆవిడ్ని. ఇతను కోప్పడుతున్న సమయంలోనే బాబా వారు ఏం చేశారు, ప్రత్యేకంగా రా అని చెప్పేసి పిలిపించారు. పిలిపిస్తే ఏం చేస్తున్నాను అన్నాడు.
అంటే వెంటనే సాటి ఆశ్చర్యపోతాడు. అంటే ఆ తండ్రి ద్వారకామాయలో ఉండి కూడా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూస్తున్నాడు. చూసారు ఆయన అంతా? ఇందాక బాబు విషయంలో కూడా అతనికి రాబోయేటువంటి మరణాన్ని ముందుగానే సూచించారు. ఇప్పుడు ఇతను ఏం చేశారు? ఈ విధంగా తనకున్నటువంటి కోపాన్ని, చేయబోయేటువంటి తప్పును కూడా బాబా వారు సూచించడం జరిగింది. అప్పుడు తన తప్పు తెలుసుకొని బాబా ముందు పశ్చాత్తాపడి ఇంకెప్పుడు అలా చేయను. అంటే మన ఇంట్లో మన ఆడవాళ్ళని ఎంత గౌరవించాలో కూడా బాబావారు అరుదుల్లో చూపించారు. ఆడవాళ్ళని ఎంత గౌరవించాలో, అంటే ఆడవాళ్ళని కొట్టడం కానీ, తిట్టడం కానీ, వర్షంగా మాట్లాడటం కానీ, వాళ్ళు బాధపడటం కానీ బాబావారు చూడగలిగేవారు కాదు. అంటే బాబావారు అట్లాంటి సహించేవారు కాదు. బాబాకి ఇష్టం లేని పనులు. అందుకనే మనం బాబా భక్తులుగా మనం ఉన్నాము అంటే ఇంట్లో మన ఆడవాళ్ళని మనం కొట్టడమో తిట్టడమో లేదా ఏదైనా చేసామనుకోండి, బాధ పెట్టామనుకోండి, వాళ్ళ మనసు బాధ పెట్టామనుకోండి, బాబాకి ఇష్టమైన వాళ్ళం ఎలా అవుతాం? బాబా భక్తులు ఎలా అవుతాం? ఇప్పుడు ఆయన దృష్టి మన మీద ఎలా పడుతుంది? అందుకనే బాబా దృష్టి మన మీద పడాలంటే మనల్ని మనం సవరించుకోవాలి. మనల్ని మనం సవరించుకొని మనం బాబా దృష్టి మన మీద పడేలాగా మనం ప్రవర్తించాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క అలవాట్లు, మనం అంతా కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన బిడ్డలాగుంటే ఆయన కళ్ళల్లోనే ఉంటాం మనం. ఆయన మన వైపే చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే తప్పులు చేస్తుంటామో మన వైపు చూడడానికి, అందుకనే మన యొక్క కష్టాలు తీరట్లేదు. ఇలా మనం అన్వయించుకున్నట్లయితే ఆ సాటికి బుద్ధి చెప్పడం జరిగింది. బాబా గారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులు, అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులు వచ్చినప్పుడు చాలా మంది పరిచయం అవుతారు. ఇలా ఈ సాటికి ఒక భక్తురాలు పరిచయం అవుతుంది. పరిచయం అయి ఆవిడ ఏం చేస్తుందంటే మా ఇంటికి రమ్మని చెప్పేసి ఇతను ఆహ్వానిస్తుంది. ఇతను ఆహ్వానిస్తే బాబా వారు హెచ్చరిస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఆ భక్తురాలు ఇంటికి వెళ్ళావా అని బాబా వారు హెచ్చరిస్తారు. హెచ్చరిస్తే అతను ఏమి సమాధానం చెప్పకుండా ఉంటాడు. అంటే బాబా ఉద్దేశం వెళ్ళొద్దని, కానీ ఇతను ఓహో వెళ్ళమన్నాడేమో అనుకుని ఇతని మనసు ఆగగా ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ మనసు ఇతని మీద పడుతుంది. అక్కడ తప్పుడు ఆలోచనలు ఇతని మనసులోకి వస్తాయి. వెంటనే బాబావారు అన్న మాటలు గుర్తొస్తాయి. నువ్వు వెళతావా అక్కడికని బాబావారు అన్నారు. అంటే బాబావారు వెళ్ళొద్దని ఆదేశించారు. వెంటనే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంటే బాబావారు నేను ఎక్కడ తప్పు చేస్తానోనని ముందుగానే నన్ను సూచించారు, హెచ్చరించారు. నా మనసులోకి ఇలాంటి తప్పుడు ఆలోచన రాకూడదు అని తన తప్పుని తాను తెలుసుకుంటారు. మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అభంగంలో చక్కగా జోలిని సూచించారు. జోలి ద్వారా మన కర్మలు తీసుకుంటున్నారు. త్రిశూలాన్ని చూసి గుణాలని అదుపులో ఉంచుకోవాలి. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను మనం జయించాలి. ఆ పరమాత్మ త్రిశూలం పట్టుకుని రెడీగా ఉన్నాడు మనల్ని శిక్షించడానికి. బాబావారు కూడా మనం ఏదైనా తప్పు చేస్తే తన యొక్క బోధనల ద్వారా మనల్ని ఆ తప్పు చేయకుండా మనల్ని చక్కటి మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సద్గురులో ఉన్నటువంటి గొప్పతనం. అందువల్ల ఆ సద్గురు యొక్క మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆ బోధనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకుని ఆచరించాలి. అలా ఆచరించినట్లయితే ఈ సాటే ఎలా తప్పు చేయకుండా బాబా మార్గంలో నిలిచి ఉన్నాడో మనం కూడా ఏంటి అలాగే సాటేలాగా బాబా మార్గంలో ఉండగలుగుతాం. అందువల్లే వాళ్ళు బాబా దగ్గర ఉండగలిగారు, బాబా సేవ చేసుకోగలిగారు. బాబా ఎవరిని పడితే వాళ్ళని పూజ చేయమనేవాడు కాదు. అలాగే బాబా అందరి పూజను అంగీకరించేవాడు కాదు. ఒక్కోసారి పూజ చేయనిచ్చేవాడు, ఒక్కోసారి చేయనిచ్చేవాడు కాదు. కానీ ఈ కుటుంబానికి బాబాతో చాలా సంబంధం, దగ్గర సంబంధం ఉండటం వల్ల ఈ కుటుంబం బాబాని స్వయంగా పూజించుకునేటువంటి భాగ్యం కలిగింది. ఆ కుటుంబం మీద బాబా యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం వాళ్ళ మీద కలిగింది. అందుకనే వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా బాబావారు మరి అనుగ్రహించడం జరిగింది. ఇలా మనం ఒక సద్గురుని ఆశ్రయించినప్పుడు ఆ సద్గురు యొక్క మార్గంలో జీవించాలి, ఆ సద్గురు యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే మనం ఇవన్నీ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనం సద్గురు యొక్క మార్గం తెలుసుకోవాలి. సద్గురు యొక్క మార్గం తెలుసుకుని వారు చెప్పినటువంటి సూచనకు అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవాలి. మనలో ఉన్నటువంటి మలిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేసుకోవాలి. ఇప్పుడు సాటికి కోపం ఉంది, భార్య మీద కోపం ప్రదర్శించబోయాడు, బాబా ఏం చేశాడు? ఆ కోపాన్ని కట్ చేశాడు. అలాగే తన మనసులో ఏదో ఆలోచన వచ్చింది, ఆలోచనని కట్ చేయడం జరిగింది. ఇలా బాబా వారు తన దగ్గర సన్నిధిలో ఉన్నట్లయితే మోక్షాన్ని ఇవ్వగలడు, అలాగే మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలడు. ఇలా మనం సాటే కథ ద్వారా బాబావారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ఈ సందర్భంగా గమనించి మనం కూడా ఆచరించాలి. బాబావారు ఈ రోజుల మనకి జోలని అక్కడ చూపించి బాబావారి యొక్క ఉత్సవాల్లో కానివ్వండి, లేకపోతే ఏదన్నా బాబావారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చాలామంది భిక్షాటనకు వస్తూ ఉంటారు. ఆ జోలి పుచ్చుకొని బాబా భక్తులు వచ్చి సాయిరాం సాయిరాం అని మనం అడుగుతారు.
సాయిరాం సాయిరాం అని మనం అడుగుతారు. చాలా చోట్ల ఇది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ అభంగంలో జోలి అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఆ జోలి భిక్షాటనకు ఉపయోగిస్తారు. కాబట్టి మనం ముఖ్యంగా ఈ భిక్షాటన చేస్తున్నప్పుడు ఆ భిక్షాటనలో ఏం చేయాలి అంటే భిక్షాటన చేసేవాళ్ళు ఎలా చేయాలి, అలాగే మనం సమర్పించే వాళ్ళు ఎలా చేయాలి కూడా ఒకసారి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. భిక్షాటన చేసేటువంటి వాళ్ళంతా కూడా బాబా మనకిచ్చినటువంటి ఒక అవకాశంగా భావించాలి. అంటే భిక్షాటన చేస్తున్నారు, జోలు తగిలించుకున్నారు, చక్కగా తలకి కఫ్ని కూడా కట్టుకుంటారు వాళ్ళంతా కూడా, ఆడవాళ్ళు మన సాయిమాతలు అట్లాగే సాయిబంధువులు అందరూ కూడా ఈ మధ్య శ్రీనవమికి, దత్త జయంతికి, అలాగే మన పుణ్యతిథి ఉత్సవాలప్పుడు మనకు చేస్తూ ఉంటారు. అట్లా అంటే మనం వెళుతున్నామంటే బాబా ప్రతిరూపాలుగా మనల్ని భావిస్తున్నారు. మనకి భిక్ష సమర్పించేవాడు సాక్షాత్తు మనం అక్కడికి వెళ్ళి మనం భిక్షాటని చేస్తున్నప్పుడు భిక్ష వేసేటప్పుడు వాళ్ళు మనల్ని బాబా రూపంగా భావిస్తున్నారు. అందుకని ఈ జోలె తగిలించుకున్నటువంటి వాళ్ళు భక్తులందరూ కూడా ఖచ్చితంగా నామం చేస్తూ ఉండాలి. వాళ్ళు సాయి నామం చేస్తూ సాయి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అనేటువంటి భావనతో భక్తితో ఆ జోలె ధరించినంతసేపు కూడా పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ సాయినాథుని యొక్క నామాన్ని చేస్తూ ఉండాలి. అలాగే ఆ జోలెలో మనం భిక్ష వేసేటువంటి భక్తులు ఉంటారు, బియ్యం సమర్పిస్తారు, కొంతమంది డబ్బు కూడా వేస్తూ ఉంటారు. అలా వేసేటప్పుడు వాళ్ళు కూడా అది సాక్షాత్తు బాబాకి సమర్పిస్తున్నాను అనే విధంగా సమర్పించాలి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇలా భిక్షాటనకి వచ్చినప్పుడు అది బాబాది కావచ్చు లేకపోతే ఇంకెవరిదైనా కావచ్చు, అలా భిక్ష సమర్పించేటప్పుడు ముఖ్యంగా మనం సంపాదించిన దాంట్లో అంటే కష్టార్జితాన్ని, అది 10 రూపాయలు కానివ్వండి, 1 రూపాయి కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, మన కష్టార్జితం అంటే అయాచితంగా వచ్చినటువంటి ధనం కాకుండా కష్టపడి సంపాదించిన దాంట్లో మీరు 1 రూపాయి వేసినా కూడా అది మనకి ద్విగుణీకృతం అవుతుంది, కొన్ని 100ల రెట్లు అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే భక్తితో మనం సమర్పిస్తూ ఉన్నామో అలా సమర్పిస్తున్నప్పుడు మన కష్టార్జితాన్ని పరమాత్మకు సమర్పిస్తున్నాము అంటే పరమాత్మ అది స్వీకరించి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అందుకని సమర్పించేవాళ్ళు భక్తితో ఉండాలి, తీసుకునేటువంటి వాళ్ళు ఆ భిక్షాటనకు వచ్చినటువంటి వాళ్ళు భక్తితో ఉండాలి, అప్పుడు ఆ భిక్షాటనకు ఉండేటువంటి గౌరవం ఉంటుంది. అలా కాకుండా చెప్పులు వేసుకుంటున్నారు, అలాగే ఎవరో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇలాంటివి చేయకుండా ఆ భిక్షాటన అనేది ఒక గౌరవపదమైనటువంటిది, భక్తితో చేసేటువంటిది. పరమాత్మ ఆ జోలె రూపంలో మన భిక్షలను తీసుకుంటున్నాడు. పరమాత్మ మనలో ఉన్నటువంటి పరమాత్మ, ఎదురులో వాటిలో ఉన్నటువంటి పరమాత్మ మన దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ యాచకుని రూపంలో ఉన్నటువంటి వాడు పరమాత్మే, ఆ భిక్ష సమర్పించేవాడు పరమాత్మే. అందువల్ల ఇది చాలా ముఖ్యంగా అనుసరించాల్సినటువంటి విషయం. అలాగే దేవాలయంలో త్రిశూలాన్ని పెడుతూ ఉంటారు, త్రిశూలాన్ని పెడుతూ ఉంటారు. త్రిశూలం అనేది చాలా శక్తి స్వరూపం, అంటే శక్తికి చిహ్నంగా మనం త్రిశూలాన్ని చూస్తాం. త్రిశూలం అనేది ఒక ఆయుధం, త్రిశూలం అనేది ఒక ఆయుధం. ఈ ఆయుధము ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని శిక్షిస్తుంది. భగవంతుడి చేతిలో ఉండేటువంటి ఆయుధం దేనికి చిహ్నం అంటే మనలో ఉన్నటువంటి అసురీ ప్రవృత్తి, మనలో ఉన్నటువంటి అసురీ సంపద, మనలో ఉన్నటువంటి మలిన సంస్కారాలని త్యజించాలని అది సూచిస్తూ ఉంది, మనల్ని సూచిస్తూ ఉంది. అయితే సద్గురువు దగ్గర ఏ ఆయుధాలు ఉండవు, సద్గురువు దగ్గర ఆయుధాలు ఏమి ఉండవు, అందుకని బాబా వారు ఏ ఆయుధాలు పట్టుకోలేదు. అయితే బాబా వారి దగ్గర ఆయుధాలు లేవు కాబట్టే బాబాని ఏం చేశారంటే ఇక్కడ దత్తుడుగా చూపిస్తూ, దత్తుడిని ఏం చేశారంటే శివపరమాత్మగా చూపిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయుధాల ద్వారా మనకి ఏంటంటే ఆ సంకేతాల ద్వారా, జోలె ద్వారా మన యొక్క కర్మలను స్వీకరిస్తున్నానని, తర్వాత ఆ త్రిశూలం అనేటువంటి ఆయుధం ద్వారా మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను గ్రహించుకోవాలని, అరిషడ్ వర్గాలని జయించాలని, లేదంటే మనం శిక్షించబడతాము, పరమాత్మ యొక్క ఆగ్రహానికి గురవుతాము, పరమాత్మ యొక్క అనుగ్రహానికి వెళ్ళాలంటే మనం ఎలా నడుచుకోవాలో సంకేతంగా అక్కడ త్రిశూలాన్ని చూపించడం జరిగింది. తరువాత జ్ఞానం అనేటువంటి శబ్దానికం, డమరుకాన్ని ఉపయోగించారు. చూడండి ఆ డమరుకం ద్వారా, ఆ డమరుకం మోగుతున్నప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ కూడా డమరుకం స్వీకరిస్తుంది, మన యొక్క స్పందన మారిపోతుంది. ఆ యొక్క శబ్దం ద్వారా మన యొక్క స్పందనలు మారిపోతాయి, మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు ఆ యొక్క శబ్దము మన శరీరంలో ప్రవేశించి మనం ఆ యొక్క శ్రవణానందమైనటువంటి ఆ శబ్దాన్ని మనం పారవశ్యంతో స్వీకరించినట్లయితే మనలో జ్ఞాన చక్షువులు తెరుచుకుంటాయి. అందువల్ల
ఆ యొక్క శ్రవణానందంతో కూడినటువంటి ఆ డమర నాదం, డమరకం నుంచి వచ్చేటువంటి శబ్దం చూసారా, ఎస్, అది మనం వింటూ ఉండాలి. ఇవన్నీ కూడా చిహ్నాలుగా మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఈ మూడు కూడా చిహ్నంగా ఉంటాయి. అందువల్ల భగవద్బంధువులందరూ కూడా ఆ యొక్క రూపాన్ని చూసినప్పుడు, ఈ మూడు వస్తువులను చూసినప్పుడు, ఆ మూడు వస్తువుల ద్వారా మనకి ఇచ్చేటువంటి సందేశాన్ని గుర్తు తెచ్చుకొని మనం సాధనలో నిమగ్నం అవ్వాలి. జోలే, త్రిశూలం, ఢమరుకం, ఈ మూడింటి ద్వారా ఎలా సాధన చేయాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మంచిదమ్మ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది ఈనాటి మన మనసే హారతి కార్యక్రమం. తిరిగి రేపటి మనసే హారతి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.